హిందూ ఎడిటోరియల్ ఎలా చదవాలి బిఫోర్ ఐ టెల్ యూ దాట్ ఒక సింపుల్ యాక్టివిటీ చేస్తాము దేర్ ఆర్ టూ వర్డ్స్ ప్యారెట్ అండ్ వాటర్ సో ఈ ప్యారెట్ అండ్ వాటర్ స్పెల్లింగ్ మీకు తెలుసు ఆల్రెడీ కానీ దీన్ని ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తున్నాము అనేది చూడండి ఫస్ట్ వన్ ప్యారెట్ PARROT బట్ మనం ప్యారెట్ 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 అని అంటాము వాటర్ 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 అని అంటాము ప్యారెట్ లాస్ట్లో వచ్చే టీని ట ట ట అని అంటున్నాం అలానే వాటర్లో వచ్చే ఆ లాస్ట్లో వచ్చే ఆర్ని ర్ వాటర్ 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 అని అంటున్నాము హిందూ ఎడిటోరియల్ ఎలా చదవాలి ద హిందూ ఆఫ్ ఆల్ ద న్యూస్ పేపర్స్ హిందూ చాలా మంచి స్టాండర్డ్ ఉంటుంది చాలా హై స్టాండర్డ్ లాంగ్వేజ్ ఉంటుంది విత్ ఇన్ హిందూ ఆ సెంటర్లో ఎడిటోరియల్ అని ఒక సెక్షన్ ఉంటుంది దాని లాంగ్వేజ్ ఇంకా మంచిగా ఉంటుంది బికాస్ ద ఎడిటర్ హిమ్సెల్ఫ్ ఆర్ ఎడిటోరియల్ రేంజ్లో ఉన్న రైటర్స్ రాస్తారు ఆర్టికల్స్ని వాళ్ళ ఒపీనియన్ దేశంలో ఉన్న పరిస్థితిని వాళ్ళు పరిస్థితి పైన వాళ్ళ విశ్లేషణ అండ్ లాంగ్వేజ్ కూడా చాలా హై స్టాండర్డ్ ఉంటుంది సో అది ఎలా చదవాలి అది చదవడం మీరు అందరు చదవగలుగుతాం ఇప్పుడు కూడా చదవగలుగుతాం బట్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ లేనప్పుడు మన క్రెడిబిలిటీ తక్కువ అయిపోతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యారెట్ అండ్ వాటర్ పదమే తీసుకుందాం యాక్చువల్లీ ప్యారెట్ అని అనకూడదు కానీ మనం అలానే అంటాము ఎందుకంటే మన మాతృభాష ప్రభావం ఖచ్చితంగా మనం ప్రొనౌన్సియేషన్ పైన ఉంటుంది సో ఇంగ్లీష్లో ట అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటి సార్ ట ఉండడం ఏంటి టీ ఉంది కదా టీ ఉంటే టా కాదా అని అనిపిస్తుంది ఎందుకు ఇలా అవుతుంది అంటే ఒక ఎల్కేజీ స్టూడెంట్ స్కూల్లో మనం జాయిన్ చేయించినప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పిస్తారు ప్యారలలీ ఏదో ఒక లాంగ్వేజ్ కూడా వాడు తీసుకోవాలి ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకోవాల్సిందే తెలుగు ఉంటే తెలుగు తమిళ్ ఉంటే తమిళ్ హిందీ ఉంటే హిందీ గుజరాతీ కన్నడ మలయాళం ఏదో ఒక ఇండియన్ లాంగ్వేజ్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి ఎడ్యుకేషన్ సిస్టమే అట్లానే ఉంది సో ఇమాజిన్ ఆ 3-year-old చైల్డ్ పరిస్థితి ఆలోచించండి వాళ్ళు ఏబిసిడి కూడా నేర్చుకుంటున్నారు ఈ కూడా నేర్చుకుంటున్నారు సో ద ఈజీ వే టు రిమెంబర్ ద సౌండ్ ఇస్ ఓ బా అంటే బి డా అంటే డి ఫా అంటే ఫా పా అంటే పా టా అంటే టీ సో ఇలా నేర్చేసుకుంటాము అప్పుడు ఏమవుతుందంటే సేమ్ ఇదే సౌండ్ మనకే తెలియకుండా ఆ ఎల్కేజీ స్టేట్లోనే మన భాష పైన ఉంటుంది సో ఎప్పుడన్నా అండ్ ఇది ప్యారెట్ అండ్ వాటర్లో కూడా తెలుస్తుంది సో యాక్చువల్లీ ఇంగ్లీష్లో పా ఉండదండి పాతో మనం ఏమేమి చెప్పొచ్చు పావని ప్రకాష్ పుష్ప మన దగ్గర సౌండ్స్ ఇలా ఉంటాయి కానీ ఇంగ్లీష్లో ఫ ఉంటుంది ఓకే సో ఫ ఫ ఫ అనేటప్పుడు ద లిప్స్ కమ్ క్లోజర్ అండ్ వి బ్లో ద ఎయిర్ అవుట్ ఓకే సో అంటే ఇది మన లిప్స్ ఓకే ఐ హోప్ యు కుడ్ సీ దట్ ఇక్కడి నుంచి ఎయిర్ ఇట్లా పుష్ చేసి వీటి రెండింటిని బయట చేయాలి ఫ సో ఫ ఉంటుంది అన్నమాట పా ఉండదు పావని ఉంటుంది తెలుగులో కానీ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో పావని ఉంటుంది ఎందుకంటే ఫ వా వా ఛ ట ఉండదు మనం ట అనేటప్పుడు టంగ్ టచ్ అవుతుంది ప్యాలెట్ని ట కానీ వాళ్ళు ట దే క్యాచ్ ద ఎయిర్ అవుట్ అది ప్యాలెట్ని టచ్ ప్యాలెట్ అంటే మన పైభాగం నోట్లో పైభాగంని ప్యాలెట్ అంటాం ప్యాలెట్ని టచ్ అవుతున్నప్పుడు కూడా ఎయిర్ని ఇట్లా ప్రెషర్తో బయట పంపిస్తారు వాళ్ళ ప్రొనౌన్సియేషన్ స్టైల్ అట్లాంటి సో ఇస్ ఠ ఫ బ సో ప్యారెట్ తప్పు ప్యారెట్ ప్యారెట్ ఇది ఎలా చెప్పాలి సింపుల్గా చెప్తా ప అనకండి ఫ అనండి రా 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 వైబ్రేట్ అవుతుంది కదా ఇంజన్ వైబ్రేట్ అవుతున్నప్పుడు ఆ రా ఉండకూడదు ఇన్ఫ్యాక్ట్ రోల్ చేయాలి టంగ్ని మన నాలికేలు ఉందంటే రోల్ చేయాలి ఓకే సో కానీ ఇప్పుడు టంగ్ని రోల్ చేసి అంటే లా 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 అనకూడదు ఓ ఇది కూడా రోల్ చేయాలి ఆర్ అండ్ ఎల్ రోల్ చేయాలి టంగ్ చేసి బయట సౌండ్ వైబ్రేట్ చేయండి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది ఓకే సో ప్యారెట్ అన్న దాంట్లో ప రా ట ఉంది ఓకే సో ఫ ర్ ట
అనకూడదు. ఎక్స్ప్లోర్డ్ ఎక్స్ప్లోర్డ్ ద ఎయిర్ అవుట్. ప్యారెట్, డూ ఇట్ విత్ మీ, డూ ఇట్ విత్ మీ. ఓకే, ప్యారెట్ 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 ప్యారెట్. యు సీ ద డిఫరెన్స్. అలానే వాటర్, డబ్ల్యూ అనేది వా, యు రోల్, మౌత్ రోల్ అవ్వాలి, ఓ షేప్ అవ్వాలి, వా మనం వా 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 వాసవి అలా కాదు, వా వా ఠ చెప్పినా కదా, ఠ అనకూడదు, ఠ వా ఠ అంతే, అక్కడ ఆర్ సైలెంట్ ఉంటుంది. వాట వాట, ఇప్పుడు ఇట్లా కూడా చెప్పాలి, ఇట్లా కూడా చెప్పాలి. ఓకే, డూ ఇట్ విత్ మీ, డూ ఇట్ విత్ మీ. ఓకే, డూ ఇట్ విత్ మీ. వాటర్ వాట వాటర్ వాట వాటర్ వాట. దిస్ ఇస్ అమెరికన్ ప్రొనౌన్సియేషన్. సో ఒక హిందూ ఎడిటోరియల్ నేనే చదివి చూపిస్తాను మామూలు యాక్సెంట్లో. అంటే నేను కూడా ఎల్కేజీ ఇండియన్ స్కూల్లోనే నేర్చుకున్నాను కాబట్టి నేను హిందీ నేర్చుకున్నా, అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నప్పుడు ఆబ్వియస్లీ నా ప్రొనౌన్సియేషన్ కూడా దెబ్బతిన్నది. ఇది నాకు ఎప్పుడు తెలిసింది, నేను 18 ఇయర్స్ వచ్చి నేను అమెరికన్స్తో మాట్లాడే, మై జాబ్ డిమాండెడ్ దట్ ఐ స్పీక్ ఓవర్ ఫోన్ విత్ అమెరికన్స్. అప్పుడు నాకు అర్థమైంది, అరే మనం ఇంగ్లీష్ ఎంత మంచిగా మాట్లాడినా మన ప్రొనౌన్సియేషన్ మొత్తం దొబ్బింది. లెట్ మీ బి ఆనెస్ట్, మొత్తం దొబ్బింది ప్రొనౌన్సియేషన్. అది అక్కడ రియలైజ్ అయినా. సో ఓకే, ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్ ఉండాలి. ఎందుకు హిందూ ఎడిటోరియల్ ఎలా చదవాలని చెప్తున్నాను, హిందూ ఎడిటోరియల్ మనం చదవగలుగుతాం, ఇప్పుడు కూడా చదవగలుగుతాం, ఇట్స్ నాట్ దట్ యు కెనాట్. కానీ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఉందా, అండ్ ఆ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ లేనప్పుడు ద ప్యారెట్ ఈస్ కమింగ్ అండ్ ద వాటర్ ఈస్ ఫ్లోయింగ్ ఇట్లా మాట్లాడేటప్పుడు ఆటోమేటికలీ మీ క్రెడిబిలిటీ తక్కువైపోతుంది. అంటే ఇంగ్లీష్ అంత మంచిగా మాట్లాడినా ప్రొనౌన్సియేషన్ వల్ల మీ అథారిటీ అండ్ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది, మీ ప్రొఫెషనలిజం దెబ్బతింటుంది. ఇది నేను లైవ్ చూపిస్తాను ఇప్పుడు. ఓకే, నేను ఒక హిందూ ఎడిటోరియల్ ఆర్టికల్ చూస్తున్నాను నా కంప్యూటర్ పైన. ఈ ఆర్టికల్ నేను నార్మల్ యాక్సెంట్లో, నేను చిన్నప్పుడు ఎలా యాక్సెంట్ నేర్చుకున్నాను స్కూల్ నుంచి ఆ యాక్సెంట్లో చదివి చూపిస్తాను, తర్వాత అమెరికన్ యాక్సెంట్లో కూడా చదివి చూపిస్తాను. సో హియర్ ద సెంటర్స్ లాస్ట్ మినిట్ రివర్సల్ ఆఫ్ ఇట్స్ డెసిషన్ to allow e-commerce companies to resume deliveries of non-essential items as part of an easing of the lockdown curbs is welcome given that India is still not out of woods in its pandemic fight. On Sunday, the Home Ministry directed states to ensure that the movement of vehicles used by e-commerce operators for transporting non-essentials be excluded from the list of additional activities that would be allowed from April 20 to mitigate public hardship. సో కరోనా పరిస్థితి వల్ల మనం నాన్ ఎసెన్షియల్ డెలివరీని కూడా ఈ కామర్స్ కంపెనీస్కి అలౌ చేద్దాము. సో బ్యాండ్ లిస్ట్లో ఏమైతే ఉన్నాయి అట్లా ఎసెన్షియల్ లిస్ట్లో నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ కూడా యాడ్ చేద్దాం, అలౌ చేద్దాం ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఈ కామర్స్ కంపెనీస్ అని హోమ్ మినిస్ట్రీ నుంచి ఈ డెసిషన్స్ తీసుకుంటున్నారు, అమలు పరుస్తామని డిస్కషన్ నడుస్తుంది. ఆర్టికల్ ఇంకా లెంత్గా ఉంది, ప్రస్తుతం పరిస్థితి పైన ఆ ఎడిటర్ విశ్లేషణ చేసి రాస్తున్నారు ఇట్లా. సో ఇక్కడ లాంగ్వేజ్ మంచిగా ఉంది, ద సెంటెన్సెస్ ఆర్ లార్జర్ దెన్ యూజువల్, అండ్ ఎస్ నా యాక్సెంట్ మీరు గమనించి ఉంటారు, ఇట్స్ వెరీ న్యూట్రల్ న్యూట్రల్ నార్మల్ ఉండే, రైట్. నౌ అమెరికన్ యాక్సెంట్తో చదివితే ఎలా ఉంటుంది, లెట్ మీ షో యూ ద సేమ్ థింగ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా, నా ప ఛ బ మ న ర్ ఓ, ఐఎమ్ వెరీ కాన్షియస్ ఆఫ్ దీస్ సౌండ్స్. సో ఇప్పుడు నేను ఇలా చదువుతాను, ఎక్కువ ఎయిర్ గష్ అవుట్ అవుతుంది నేను మాట్లాడే తీరు, ఐ ఆటోమేటికల్లీ బికమ్ మోర్ ఎక్స్ప్రెసివ్. ఎందుకంటే అమెరికన్స్ వాళ్ళు మాట్లాడే తీరే అలా ఉంటుంది, ఇట్స్ దే స్పీక్ వెరీ ఎక్స్ప్రెసివ్లీ, వాళ్ళ ఐస్ వాళ్ళ చీక్స్ వాళ్ళ బ్రెత్ ద పుష్ అవుట్ అండ్ దే యూజ్ దేర్ హ్యాండ్స్ వివిడ్లీ, సో ఇట్స్ వెరీ న్యాచురల్ ఫర్ దెమ్ టు డూ దిస్. సో లెట్ మీ షో యూ అనదర్ ఎగ్జాంపుల్. ది సెంటర్స్ లాస్ట్ మినిట్ రివర్సల్ ఆఫ్ ఇట్స్ డెసిషన్ to allow e-commerce companies to resume deliveries of non-essential items as part of an easing of the lockdown curbs is welcome given that India is still not out of the woods in its pandemic fight. On Sunday, the Home Ministry decided and directed states to ensure that the movement of vehicles used by e-commerce operators for transporting non-essentials be excluded from the list of additional activities that would be allowed from April 20 to mitigate public hardship. So,
సేమ్ ఆర్టికల్, నేనేం డిఫరెంట్గా చదవాలి, సేమ్ మ్యాటరే ఉన్నది, కానీ నా ప్రొనన్సియేషన్ డిఫరెంట్ ఉండే. సో ఈ ప్రొనన్సియేషన్ డిఫరెంట్ ఎందుకంటే మన దగ్గర అచ్చులు హల్లులు ఎలా ఉన్నాయి, మనం ఎలా నేర్చుకుంటామో మనం పదాలు కూడా అదే ప్రొనన్సియేషన్ యూజ్ చేస్తాము. అలానే ఏఈఐఓయు, దీని ఏమంటారు, వవల్స్, వవల్స్ అంటాము. వవల్స్ అని ఒకటి అండి, వాల్, వావ్, విఏఏఎల్ అంటే ఎట్లా ఎట్లా చెప్తాం, వాల్ అట్లా చెప్పాలి, వాల్స్. సో వాల్స్ ఉంది, అండ్ అలానే కాన్సనెంట్స్, అచ్చులు హల్లులు, వి హ్యావ్ వాల్స్ అండ్ కాన్సనెంట్స్. మళ్ళీ కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని. సో ఈ కాంబినేషన్స్ నుంచి మనకి డిఫ్థాంగ్స్, డబుల్ కాన్సనెంట్స్ ఇలాంటి సౌండ్స్ వస్తాయి. ఇవి అమెరికన్స్ ఎలా ప్రొనన్సియేషన్ చేస్తారో ఇట్స్ అ ట్రైన్డ్ స్కిల్. ఇప్పుడు నేను ఇది ట్రైనింగ్ తీసుకున్న, నాకు వచ్చింది. నేను అమెరికన్స్తో మాట్లాడప్పుడు వాళ్ళ యాక్సెంట్లో మాట్లాడతా, ఎందుకంటే సార్ మన యాక్సెంట్లో మాట్లాడితే ఏమైనా తప్ప అంటే తప్పు కాదండి, ప్రతి భాషకు ఒక యాస ఉంటుంది. ఆదిలాబాద్లో తెలుగు తీరు మాట్లాడతారు, భీమవరంలో తెలుగు ఒక తీరు మాట్లాడతారు, కడపలో ఒక తెలుగు వేరే తీరు ఉంటుంది, కొందరు నెల్లూరులో వేరేలాగా మాట్లాడతారు. సో పాయింట్ ఏంటంటే తీరు యాస ఏం తప్పు అనేది కాదు, ఏ ప్రాంతంలోనూ ఆబ్వియస్లీ ఆ ప్రాంతం ప్రభావం ఉంటుంది. కాకపోతే మనము వాళ్ళ నేటివ్ యాక్సెంట్లు మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఈజీలీ అర్థమవుతాం మనం. ఇట్స్ ఆల్ అబౌట్ ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్, హౌ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, హౌ యూ కమ్ అక్రాస్, యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ యాజ్ మోర్ క్రెడిబుల్, అథారిటీ, ప్రొఫెషనలిజం ఉంటుంది. అందుకనే మనం ఇట్లా చేస్తాం. సో దీన్నే అమెరికన్ యాక్సెంట్ ట్రైనింగ్ అంటారు. అమెరికన్ యాక్సెంట్ ట్రైనింగ్లో షార్ట్ వాల్స్, లాంగ్ వాల్స్, డిఫ్థాంగ్స్, కాన్సనెంట్స్, డబుల్ కాన్సనెంట్స్, ఇట్లా వాయిస్ ప్రాక్టీస్, ప్రొనన్సియేషన్ డ్రిల్స్, పదాలని అమెరికన్ యాక్సెంట్ ఎలా చదవాలి, చిన్న సెంటెన్సెస్ని ఎలా చదవాలి, పెద్ద సెంటెన్సెస్ని ఎలా చదవాలి, పారాగ్రాఫ్స్ని ఎలా చదవాలి, హిందూ ఎడిటోరియల్ ఎలా చదవాలి విత్ అమెరికన్ యాక్సెంట్. సో ఈ స్కిల్ మీకు కూడా నేర్పేయాలని చెప్పి కెవిన్స్ అమెరికన్ యాక్సెంట్ ట్రైనింగ్ సిస్టమ్ అని ఒక 1 month కోర్స్ చేసినాం. 1 month చాలు టు ట్రైన్ యువర్ వాయిస్. కానీ యాక్సెంట్ అనే సబ్జెక్ట్ చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండి, చాలామంది చాలా కాంప్లికేట్ చేసేస్తారు దీన్ని. బట్ విత్ కెవిన్స్ టీచింగ్ మెథడాలజీ, ఐఎమ్ ప్రామిసింగ్ యూ, ఐఎమ్ గ్యారంటీ యూ, ఇది ఒక వరల్డ్ క్లాస్ లెర్నింగ్ సిస్టమ్. అమెరికన్ యాక్సెంట్ని తెలుగు స్టూడెంట్స్ కోసం ఎంత ఈజీ అంటే అంత ఈజీ చేసినా నేను ఈ కోర్సులో. రియలీ ఈజీ, వెరీ ఈజీ. ఇంత ఈజీ మెథడాలజీ, మీ వాయిస్, మీ యాక్సెంట్ మీరు మార్చుకోగలుగుతారు. అండ్ ఎంత మంచిగా మార్చుకోగలుగుతారు అంటే మీరే ఈ యాక్సెంట్లో కూడా మాట్లాడగలుగుతారు, ఈ యాక్సెంట్లో కూడా మాట్లాడగలుగుతారు. జస్ట్ లైక్ హౌ ఐ డిడ్. అంత గ్రిప్ వస్తుంది మీకు వాయిస్ ప్రొనన్సియేషన్ డ్రిల్స్ పైన. ఈ కోర్స్ ఎవరు చేయాలి, ఈ కోర్స్ ఎవరు చేయాలి అంటే మ్యాక్సిమం ఈ కోర్స్ ఇంతవరకు నా ఆల్రెడీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేసిన స్టూడెంట్స్ తీసుకుంటున్నారు. ఉట్టి ఈ కోర్సే చేయాలన్నా సార్ అది కూడా చేయాలి ఇది కూడా చేయాలంటే రెండు ఆర్ వెరీ డిఫరెంట్ కోర్సెస్ అండి. ఇది చేస్తే ఇది చేయాలని ఏం రూల్ లేదు, సంబంధమే లేదు. యాక్చువల్లీ ఎవరైనా చేయొచ్చు ఈ కోర్స్. నా ఫస్ట్ కోర్స్ చేసిన వాళ్ళే ఈ కోర్స్ చేయాలని ఏం కాదు, మీరు ఓన్లీ ఈ కోర్స్ చేయాలని కానీ చేయొచ్చు. కానీ ఇది ఎవరు చేయాలి అంటే కొందరికి అమెరికన్స్తో మాట్లాడే పరిస్థితి ఉంటుంది, మేబీ బికాస్ ఆఫ్ దర్ జాబ్, ఆర్ కొందరికి ఫారిన్ క్లయింట్స్తో మాట్లాడే అవసరం ఉంటుంది, మేబీ మీరు జిఆర్ఈ ఐఎల్స్ రాసి బయట కంట్రీ పోదామన్న ప్రయత్నంలో ఉన్నారేమో. సరే బయట కంట్రీ అమెరికన్స్తో మాట్లాడడం లేకపోయినా, యాజ్ సచ్ మీరు ఇండియాలోనే ఉన్న మీ ప్రెజెంటేషన్ స్కిల్స్, ఖచ్చితంగా మీరు ఆలోచించి చూడండి, అమెరికన్ యాక్సెంట్తో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి, నార్మల్ యాక్సెంట్లో మాట్లాడే వాళ్ళకి ఆబ్వియస్లీ ద ఇంప్రెషన్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళని తక్కువ చూస్తారు. ఎందుకు చూస్తారంటే అతనికి అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా అతని యాక్సెంట్ వల్ల తన ఆపర్చునిటీని పోగొట్టుకుంటాడు. సో అట్లా నా ప్రెజెంటేషన్, నా క్రెడిబిలిటీ, నా అథారిటీని ఇంప్రూవ్ చేసుకోవాలన్న వాళ్ళు కూడా అమెరికన్ యాక్సెంట్ ట్రైనింగ్ సిస్టమ్ తీసుకోవచ్చు. ఇది యాజ్ యూజువల్ నా పద్ధతి, హోంవర్క్ బేస్డ్ పద్ధతి ఉంటుంది. యాక్సెంట్ అనేది ఏదో నేర్చుకుంటే వీడియో చూస్తే ఇట్లా రాదు. మీరు ట్రైన్ చేయాలి మీ వాయిస్ని, మీ వోకల్ కార్డ్స్ని, మీ టంగ్స్ని, మీ లిప్స్ని, మీ ప్యాలెట్ని, యువర్ లంగ్స్, యువర్ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ ట్రైన్ చేయాలి. సో నాతో పాటు ఈ 20 sessions ఏమైతే ఉంటాయో ట్రైనింగ్ సెషన్స్, అందులో ప్రతి హోంవర్క్ మీరు చేయాలి, వాయిస్ ట్రైనింగ్ తీసుకోవాలి, హోంవర్క్ చేయాలి, వాయిస్ ట్రైనింగ్ తీసుకోవాలి, హోంవర్క్ చేయాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, హోంవర్క్ చేయాలి, ప్రొనన్సియేషన్ డ్రిల్స్ ఉంటే అవి చేయాలి, సబ్మిట్ చేయాలి హోంవర్క్. ఈ పద్ధతి ఫాలో చేస్తే మీరు కూడా మీ వాయిస్ని ఒక అమెరికన్ యాక్సెంట్తో ఎలా మాట్లాడాలో అలా మీ యాక్సెంట్ కూడా మారుతుంది. సో నేను చెప్పిన విషయం అర్థం చేసుకుని
ఎస్ సార్, అమెరికన్ యాక్సెంట్ ట్రైనింగ్ తీసుకుని నేను కూడా ఇంగ్లీష్ అమెరికన్ యాక్సెంట్తో మాట్లాడితే నా ప్రొఫెషనలిజం, నా అథారిటీ అండ్ నా క్రెడిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మై కెరియర్, ఫర్ మై పర్సనల్ ప్రెజెంటేషన్ అని మీకు అనిపిస్తే అండ్ దీనికోసం నేను ప్రొనౌన్సియేషన్ డ్రిల్స్ చేయడానికి రెడీ సార్ అంటే దెన్ ఎస్. అలా మీరు అలాంటి ఒక కమిట్మెంట్ పెట్టుకుని మీరు కూడా ఒక అమెరికన్ యాక్సెంట్ డెవలప్ చేయాలని అనుకుంటే దెన్ యూ కెన్ జాయిన్ కెవిన్స్ అమెరికన్ యాక్సెంట్ ట్రైనింగ్ సిస్టమ్. దీస్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఓన్లీ ఫర్ 4 డేస్ అండి. 25th క్లోజ్ అయిపోతుంది. 25th తర్వాత ఈ బ్యాచ్ తీసుకోము అండ్ ఇది చాలా తక్కువ ఇంటేక్ని తీసుకుంటా, ఎందుకంటే స్టూడెంట్స్కి ఎక్కువ కోచ్ వాయిస్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది యాజ్ దే డూ ద హోంవర్క్. కాబట్టి ఎక్కువ ఇంటేక్ తీసుకోము. అందుకని అడ్మిషన్స్ కూడా ఓన్లీ 5 డేస్ ఓపెన్ చేసి అండ్ క్లోజ్ చేసేస్తా ఎవ్రీ మంత్. సో దిస్ మంత్ ఏప్రిల్ మంత్ కెవిన్స్ బ్యాచ్ మీరు చేరాలనుకుంటున్నారు అండ్ యువర్ కమిటెడ్ స్టూడెంట్ టు ఇంప్రూవ్ యువర్ యాక్సెంట్ ప్రెజెంటబిలిటీ అథారిటీ అండ్ క్రెడిబిలిటీ, దెన్ పింగర్స్ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ కెవిన్స్ అమెరికన్ యాక్సెంట్ ట్రైనింగ్ సిస్టమ్. దిస్ ఇస్ ద వరల్డ్స్ ఈజియెస్ట్ అమెరికన్ యాక్సెంట్ ట్రైనింగ్ సిస్టమ్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్. వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫర్ అడ్మిషన్. థ్యాంక్ యూ.